ఫుడ్ రెసిపీ వరల్డ్ కి స్వాగతం. మసాలా దినుసుల్లో ఒక్కొక్క దినుసు గురించి విడివిడిగా చూద్దాం. ముందు వీడియోలో అనాస పువ్వు గురించి చూసాం, మరి ఈ వీడియోలో జాజికాయ ఇంకా జాపత్రి గురించి చూద్దాం. జాజికాయ ఇంకా జాపత్రి రెండు వేరు వేరు దినుసులు, కానీ ఇవి రెండు కూడా ఒకటే కాయ నుంచి వస్తాయి. జాజికాయ పైన జాపత్రి ఒక పొరలాగా ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా వేరు చేసి ఎండబెడతారు. దాన్ని మనం మసాలా దినుసుల్లో వాడతాము. గరం మసాలాలు ఇంకా బిర్యానీలో కానీ లేదా బిర్యానీ మసాలాలో కానీ ఈ రెండు దినుసులు ఖచ్చితంగా ఉండాల్సిందే. జాజికాయని సన్నని రంధ్రాలున్న తురుములో తురుముకొని దాన్ని తాజాగా బిర్యానీ మసాలాలో కానీ బిర్యానీలో కానీ లేదా గరం మసాలాలో వేసుకోవాలి. జాపత్రిని చాలా కొద్దిగా బిర్యానీలో వేసుకోవాలి లేదా బిర్యానీ మసాలాలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. జాజికాయ మసాలా ద్రవ్యంగానే కాక ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. నిద్రలేమి, మంచి అరుగుదల, జలుబు మొదలైన వాటి వైద్యంలో ఉపయోగిస్తారు. జాజికాయను కానీ లేదా జాపత్రిని కానీ చాలా చాలా కొద్దిగా మాత్రమే వాడుకోవాలి, లేదంటే అది మీ డైజెషన్ ని పాడు చేసే ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.